राधाकृष्ण ఏదో పలుకులు అని రాశాడు కొత్త పలుకులో పనికిమాలిన మాటలు రాస్తుంటాడు రోజు దాంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎప్పుడు రాసేదంటే ఈ రోజు కొద్దిగా మోతాదు పెంచి పిచ్చి పరాగాష్ట్కి వెళ్ళినట్టు ఉంది రాధాకృష్ణకి కొన్ని రాతలు రాశాడు వాటిల్లో మనం పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే పిచ్చి కొంతవరకు భరించగలం గానీ ముదిరిక రోడ్డు మీద కనబడినన్నల్లా కరిసింది అనుకో కుక్క దాన్ని పట్టించుకోవాలి కంపల్సరీ పిచ్చి కుక్క అని చెప్పి వదిలేయటానికి అవకాశం ఉండదు ఆ స్థాయికి ఏబిఎన్ రాధాకృష్ణ వెళ్ళాడని చెప్పి నేనైతే అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎవడో పనికిమాలినటువంటి రిటైర్ అయిపోయినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు పార్టీలో చేరడానికి చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారంట జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన గాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఎవడతోనా చర్చించి టర్మ్స్ కండిషన్స్ ఒప్పుకొని ఎవడనన్నా ఒక్కనన్నా పార్టీలో చేర్చుకున్నాడు ఆయన స్వచ్ఛందంగా ఆయన నమ్మి పార్టీలో చేరిన వాళ్ళు తప్పించి ఎవడన్నా ఎల్లి చర్చించి నేను పలానా టర్మ్స్ పెట్టా పలానా కండిషన్స్ పెట్టా అని చెప్పి చేరినటువంటి మగాడు ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకడుంటే చూపించమండి రాధాకృష్ణనే ఆడెవడ పనికి మాలినాడు వెళ్ళాడంట చర్చించాడంట వాడితో చెప్పాడంట జగన్మోహన్ రెడ్డి గారు నేను రోజు రాత్రిపూట జీసస్తో మాట్లాడతాను కరోనా పెద్ద వైరస్ కాదని చెప్పి నాకు జీసస్ చెప్పాడు కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆ విశ్రాంతి అధికారితో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడని చెప్పి ఈ పనికిమాలినటువంటి ఆల్ బాగస్ న్యూస్ నడిపేటువంటి రాధాకృష్ణ వాళ్ళ పత్రికలో రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఒక పనికిమాలినటువంటి రిటైర్ అయిపోయినటువంటి ఒక అధికారిని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని చర్చలు జరిపి టర్మ్స్ కండిషన్స్ ఒప్పుకొని పార్టీలో చేర్చుకోవాల్సినటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా పచ్చి అబద్ధాలు ఒక క్రెడిబిలిటీ లేనటువంటి పత్రిక ఒక అబద్ధాన్ని పదే పదే రాసి రోజు ఒక అబద్ధాన్ని రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కి ఆయనకి భిక్ష వేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి తపనతో రోజు పిచ్చి రాతలు రాస్తున్నటువంటి పిచ్చి పట్టినటువంటి వ్యక్తి రాధాకృష్ణ ఈరోజు పిచ్చి కూడా పరాకాష్ఠకి వెళ్ళి భరించలేనటువంటి పరిస్థితికి వెళ్ళి దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి పరిస్థితికి వచ్చాడని చెప్పి వాళ్ళు రాశాడంటే రాధాకృష్ణ అన్నం తిన్నాడో గడ్డి తిన్నాడో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి నమ్ముతాడు, ఈ రాధాకృష్ణ కానీ ఈ పనికి మాలినటువంటి ఆ పేపర్ని టీవీని నడిపేటువంటి అసలైనటువంటి ఓనరు చంద్రబాబు నాయుడు కానీ దేవుళ్ళని నమ్మరు, కుటుంబ సభ్యులను నమ్మరు, అధికారం కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచి సావుకు గురైనటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఒక ఇంటర్వ్యూలో, ఏబిఎన్ ఇంటర్వ్యూలో మైకులు ఆన్ చేస్తుండగానే కట్టేస్తున్నాయని చెప్పి ఇదే రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఎన్టీ రామారావుని వాడు వీడు అంటూ సంబోధిస్తూ ఎకిలి నవ్వులు నవ్వుకున్నటువంటి ఎకిలిగాళ్ళు ఇద్దరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి రాతలు రాయటానికి మరి కంకణం కట్టుకున్నారు. కనకదుర్గమ్మ గుళ్ళో కానివ్వండి, శ్రీశైలం గుళ్ళో కానివ్వండి, క్షుద్రపూజలు చేయించినటువంటి వ్యక్తులు వీళ్ళు. అధికారంలో ఉండగా కుటుంబ సభ్యుల్ని పంపించి ఒకే టైంలో చంద్రబాబు నాయుడు, రాధాకృష్ణ, శ్రీశైలం గుళ్ళో ఒక కుటుంబం, కనకదుర్గమ్మ గుళ్ళో ఒక కుటుంబం, ఇద్దరు కూడా అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసినటువంటి దేవుడి మీద భక్తి కానీ భయం కానీ లేనటువంటి నాస్తికులు వీళ్ళిద్దరూ. కాబట్టే దేవుణ్ణి నమ్మి ప్రతి వ్యక్తిలోనూ ప్రతి దానిలోనూ దేవుణ్ణి చూసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి
మరి దేవుని పట్ల చిన్న చూపు చూస్తున్నటువంటి వ్యక్తులు వాయినే దేవుడితో జగన్మోహన్ రెడ్డి గారు మారతాడని చెప్పి అబద్ధాలు చెప్పి అబద్ధపు రాతలు రాసుకున్నటువంటి దుర్మార్గ పరిస్థితికి ఈ రాధాకృష్ణ చేరాడంటే నిజంగా సిగ్గుచేటు